మన మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి వచ్చారు, ఉద్ధవ్ థాక్రేని కలిశారు, ఎన్సీపీ చీఫ్ని కలిశారు. అంటే అది మూడు పార్టీల కూటమి మహారాష్ట్ర అనేది. అప్పటికి ఇద్దరిని కలిశారు అంటే మరి మూడో వాళ్ళని అయితే కలవలేదు. కానీ ఇప్పుడు అటు తృణమూల్ కాంగ్రెస్ కానీ ఇలా పార్టీలన్నింటినీ మిగతా రాష్ట్రాల్లో ఏకం చేయడంలో ఏదో బాధ్యత తీసుకున్నారు అంటే అది కాంగ్రెస్తో అప్పుడు కాంగ్రెస్ అయినా కలిసే అవకాశాలు ఉంటాయిగా. ఆబ్వియస్లీ వీళ్ళందరూ మీ మిత్రపక్షాలే. వీ విల్ క్రాస్ దట్ బ్రిడ్జ్ వెన్ వీ కమ్ టు ఇట్. ఇప్పుడు తొందరపడి మేము గెంతులు వేయనక్కర్లేదు. ఈ కలవటాలు, ఈ చలవటాలు ఇవన్నీ చాలామంది చేస్తున్నారు. ప్రయత్నం చేయాలి. ఒక ప్రజాస్వామ్యంలో ఇట్లా అవకాశాలు వస్తాయి, చాలామంది ముందుకు వస్తారు, ప్రయత్నాలు చేస్తారు. ఇట్స్ వెరీ గుడ్. ఇట్ షోస్ దేర్ ఇస్ అన్ యాక్టివ్ డెమోక్రసీ. ఎక్కడైనా ఈయన కలిసినంత మాత్రాన అయిపోయింది అనేది మన భ్రమ. ఇట్స్ నాట్ సో ఈజీ. కాంగ్రెస్ కాదు అని చెప్పి ఆయన కదం తొక్కుతుంటే ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. ఏ పార్టీ కూడా యావత్ భారతదేశంలో కాంగ్రెస్ లేకుండా మేము చేస్తాము అని అనుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ వితౌట్ యూపీఏ అండ్ ఎన్డీఏ కాకుండా ఈ రెండు పార్టీల రహిత థర్డ్ ఫ్రంట్ వైపు. హౌ ఈస్ ఇట్ పాసిబుల్? వేర్ ఈస్ ద మ్యాథమెటిక్స్? దేర్ ఈస్ నో మ్యాథ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద మ్యాథమెటిక్స్ ఆఫ్ పాలిటిక్స్ అనేది లెక్కలు వేసుకోవాల్సిందే. రాజకీయం ఒకటి, మ్యాథ్స్ ఒకటి, లోక్సభ అండ్ ఆల్ ఆర్ మ్యాథ్స్. అంటే మీరు అన్నట్టుగా చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారంటే కాంగ్రెస్ ఇస్తుందా ఆకులు? ఏమో చూస్తాం, మేమే ఆకులు చూడాలి, మేము ఆలోచిస్తాము. ఇవన్నీ ఆయన అడిగినంత మాత్రాన్ని ఎగబడి మేము మీద పడే కావాలని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేదానికి, తెలంగాణలో ఓటర్ని కన్ఫ్యూజ్ చేసేదానికి ఎనకు మహామాస్టర్ ఇట్లా బట్టలు. ఆయన ఇలా మాట్లాడుతూ ఉంటారు, రాహుల్ గాంధీ అంత మాట అన్నారా, ఓ ఆయన కన్నీరు దూడు చేసుకొని, ఇవన్నీ నాటకాలు. వీఆర్ నాట్ ఇంప్రెస్డ్. మాకు ఆయన వాస్తవాలు తెలుసు. వీ నో వాట్ హీస్ ట్రైంగ్ టు డూ అండ్ వీ విల్ సీ. వీఆర్ నాట్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ జాయినింగ్ హ్యాండ్స్ విత్ కేసీఆర్. మా కార్యకర్తలు ఒప్పుకోవటం లేదు, సవ్వాలే లేదు. ప్రస్తుతం పరిస్థితి ఇది. ఆయన మతిభ్రమించి ఏదేదో మాట్లాడేసినంత మాత్రాన అది నిజం అవ్వదు. ఆయన చూస్తాం, లెట్ అస్ సీ ఆయన ఏమంటారో చూస్తాం. విహెచ్ గారు లాంటి వాళ్ళు పదే పదే చెప్తారు తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తానని ఆ రోజు ఒప్పుకున్నారు, కావాలని దాన్ని వదిలిపెట్టారు. నిజంగా జరిగిందా? ఎన్నో జరిగినాయమ్మా. గత చరిత్ర మనం ముందుకు తీయాలంటే చాలామంది మళ్ళీ మొహం కప్పుకొని దాక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దాట్. అంత 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 డీల్, అంత ఒప్పందాలు జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ ఎందుకు గట్టిగా పట్టుబట్టలేకపోయింది? మా ఫెయిలియర్. మేము సోనియా గాంధీ గారిని లెట్ డౌన్ చేశాం. దీంట్లో రెండు ఆలోచన లేదు. ఆవిడ అంత తెగించి తెలంగాణ ఇస్తే ఆమెని ఎంతమంది ఇక్కడ నా ముందే ఆవిడకి చెప్పారు కథలు. ఓహో ఆహా, ఇవి మా లెక్కలు, అదిగో లక్ష మంది నడిచి వచ్చేస్తున్నారు తెలంగాణ, ఇవన్నీ స్టోరీస్. ఎవరికి వాళ్ళు తాత్కాలికంగా ఇంపార్టెంట్ ఫీల్ అయిపోవడానికి ఆవిడకి పంపు కొట్టి ఏవో కథలు చెప్పారు. మిసెస్ గాంధీ వాజ్ ఫుల్లీ ప్రిపేర్డ్. రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ నష్టపోతుంది అనేది ఆవిడకి అవగాహన ఉంది. అయినా ఇచ్చిన మాట తప్పకూడదు. ఈ పోరాటం తెలంగాణ ప్రజానీకం ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఇది చరిత్రలో వాళ్ళ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. నేను ఇచ్చిన వాగ్దానం పర్వాలేదు అని చెప్పి ఆమె తీసుకున్న నిర్ణయాన్ని మేము వి ఫెయిల్డర్. అప్పుడు మేము చేయాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఫెయిల్డ్. చాలామంది డిపాజిట్లు పోయాయి. ఎవరైతే అక్కడ ఎగేసి చెప్పి పోజులు కొట్టి నేను యాంటీ తెలంగాణ అన్న గేట్ ముందు రోజు ఉద్యమాలు చేసి ఈ న్యూసెన్సులు చేసి సడన్లీ నన్ను ఆంధ్ర అంటారు, సడన్లీ ఏదో అంటారు. ఈ వీళ్ళు వాళ్ళు పుట్టుపోరాతాలు తెలియని వాళ్ళు నా గురించి ప్రశ్నించడం, ఇట్స్ ఓకే, వి సా ఆల్ దాట్. ఒక నూతన రాష్ట్రం అర్ధరాత్రి వేళ వెన్ ఆ లేట్ అవర్స్లో ఈ తెలంగాణ పుట్టింది అన్నప్పుడు మేమందరం కూడా రూఫ్ టాప్స్ మీద కూర్చొని తపాకాయలు కాలుస్తూ ఉంటే ప్రజానీకం వీవెసింగ్ వీఆర్ ఆల్ విట్నెస్ టు హిస్టరీ. ఈ రాష్ట్ర చరిత్రకి మేము ఐ విట్నెసెస్. ఇట్స్ అ ట్రెమెండస్ మూవ్మెంట్ అండ్ అ ట్రెమెండస్ మూమెంట్. మనం ఒక నూతన రాష్ట్రాన్ని మేము దాంట్లో బర్త్ ప్యాంక్స్ అప్పుడు మేము ఉన్నాం. అండ్ సో ఇట్స్ అమేజింగ్ ఫీలింగ్. అదంతా కూడా వీళ్ళంతా నాశనం చేసి నాన్సెన్స్, వెరీ బ్యాడ్ కాండక్ట్ అండ్ థర్డ్ రేట్ ఇమ్మెచ్యూర్ పాలిటిక్స్ వలన కాంగ్రెస్ లాస్ట్. ఇప్పుడు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నట్లేదు? నేను ఆయన ఇచ్చేది టఫ్ ఫైట్.